హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో బర్త్డే స్టేటస్ని ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిక్స్టీన్ ఇన్ టు నైన్ యాస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా విజిబుల్ అవుతుంది స్క్రీన్ ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి బర్త్డే ఎవరిదైతే లేదా ఈ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ డ్యూరేషన్ మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ సెకండ్స్ వస్తుంది అలా కాకుండా మనం డిఫాల్ట్గా వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకుందాం ఎలా అది ఎలాగండి లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ అది రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇమేజెస్ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్కి వచ్చినాయి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి టెంప్లెట్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని బ్యాక్ వెళ్ళి క్రోమాకీని ఆన్ చేయండి క్రోమాకి ఆన్ చేస్తే ఇలా వస్తుంది కింద కీ కలర్ మాత్రం చేంజ్ చేసుకోవాలా గ్రీన్ లేక్ సెలెక్ట్ చేసుకోవాలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా రాకూడదు ఇప్పుడు ఇలా రాకూడదు అంటే మళ్ళీ క్రోమాకి లేక వెళ్ళి ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి పైన ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ ఎయిట్ కాకుండా ఫిఫ్టీ సెట్ చేసుకుని రెడ్లకు ఇవ్వండి ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఇడ పక్కన కనబడుతున్న విజిబుల్ అయిన ఇమేజ్ విజిబుల్ కావాలి కదండి ఆ విజిబుల్ కావాలంటే ఇమేజ్ని నీట్గా క్రాప్ చేయాలా ఎలా క్రాప్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి ఇందులో స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ ఉంది చూడండి స్టార్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి మనం అడ్జస్ట్ చేసుకునేది రైట్ సైడ్ స్క్రీన్లో కూడా కనపడుతుంది ఫస్ట్ దాంట్లో స్టార్ట్ పొజిషన్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను చూడండి ఇలా ఓకే అయిన తర్వాత నేను ఈక్వల్ టు మీద ఈక్వల్ టు మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రాప్ సిమ్మల్లోకి ఇది కూడా కాస్త క్రాప్ చేయండి తర్వాత ఈక్వల్టీ సింబల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ థర్డ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ ఈక్వల్ టు మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ ఫిఫ్త్ ఇమేజ్ మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని కూడా కాస్త అడ్జస్ట్ చేసి చేసుకోండి ఇప్పుడు ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత సిక్స్త్ ఇమేజ్ ఇదే లాస్ట్ ఇమేజింగ్ ఈక్వల్ టు మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి చూడండి ఒకసారి ప్లే చేసి చూడండి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం లేదా ముందుగా దీనికి ఆడియో అటాచ్ చేస్తాం నేను ఒక ఆడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేసుకున్నాను రెడ్ లిక్ ఇస్తున్నాను ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ సింబల్ పైన ఒకటి ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి